बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त मे आरव तेदी नीचे पाठशाल विद्यार्थुंद वेसव सेलवलनु प्रभुत्वं प्रकटिंचिंदि। मरी मे आरव तेदी नीचे प्रारंभमये वेसव सेलवलु जुलाई मूडव तेदी वरकु कोनसागुतायि। मरला जुलाई नालुगव तेदीन नूतन విద్యా సంవత్సరం అనేది ప్రారంభం కాబోతోంది। దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, పిల్లలకు లాస్ట్ వర్కింగ్ డే మే 5 అయితే టీచర్స్ కు లాస్ట్ వర్కింగ్ డే మే 20। ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు। మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది। మే 4వ తేదీలోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది। జూలై 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వం తెలిపింది। 2021-22 విద్యా సంవత్సరానికి మే 6 నుంచి జూలై 3 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది। मे 4లోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలి। మే 5న ఇంగ్లీష్ భాష మరియు వొకాబులరీలో బేస్ లైన్ పరీక్ష ఉంటుంది। జూలై 4న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి। విద్యార్థులకు లాస్ట్ వర్కింగ్ డే మే 5 అయితే ఉపాధ్యాయులకు మే 20 లాస్ట్ వర్కింగ్ డే। మే 20 వరకు సీసీఈ మార్క్స్ ఆన్లైన్ ఎంట్రీ ప్రమోషన్ లిస్ట్ నాడు నేడు 2022-23 అడ్మిషన్స్ వరకు పూర్తి చేయాలి। పూర్తి వివరాలు మరియు ఉత్తర్వులకు సంబంధించిన కాపీలు మరి ఇప్పుడు మనం చూద్దాం। ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, విద్యార్థులకైతే మే 5 అనేది చివరి వర్కింగ్ డే అని ఇవ్వడంతో పాటు మరి ఉపాధ్యాయులైతే విద్యార్థులకు మే 6 నుంచి వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ ఉపాధ్యాయులు మే 20 వరకు పాఠశాలలకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది। మరి పాఠశాలల్లో హాజరయ్యి వారు ఆన్లైన్ లో మార్క్స్ ఎంట్రీ కావొచ్చు, ప్రమోషన్ లిస్టులు తయారు చేయడం కావొచ్చు, లేదా నాడు నేడు పనులు కావొచ్చు, అడ్మిషన్ వర్క్స్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మే 20వ తేదీ వరకు వారు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది। దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ కమిషనర్ విడుదల చేసినటువంటి ఉత్తర్వుల్లో చూడవచ్చు। ఇందులో పూర్తిగా అన్ని వివరాలను మరి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది। ఇది స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2021-22 కు సంబంధించి, మరి వెకేషన్ అనగా సమ్మర్ హాలిడేస్ కు సంబంధించి మనం ఆగస్ట్ 16, 2021న పాఠశాలలు అనేవి కోవిడ్ నేపథ్యంలో ప్రారంభం చేయడం జరిగింది। మరి స్కూల్స్ ప్రారంభించినప్పటి నుంచి కొన్ని రోజులు ఆల్టర్నేటివ్ అంటే ఒక రోజు కొద్దిమంది మరో రోజు కొద్దిమందితో మొదట్లో పాఠశాలలు అనేవి ప్రారంభించడం జరిగింది। తర్వాత కోవిడ్ నేపథ్యంలో వర్కింగ్ డేస్ ను 188 రోజులకు తగ్గించి పాఠశాలలు అనేవి ఓపెన్ చేయడం జరిగింది। తర్వాత కొన్ని రోజులకి మరి కోవిడ్ అనేది తగ్గుముఖం పట్టడంతో మరి పాఠశాలలన్నీ కూడా ఆల్టర్నేటివ్ డేస్ కాకుండా రోజు కూడా మరి ఫుల్ స్ట్రెంత్ తో పాఠశాలలు నడపడం జరిగింది। ఈ విధంగా మనకు పాఠశాలలన్నీ కూడా నడిపిన తర్వాత ఇప్పుడు ఈ నెలలో ఏప్రిల్ 22 నుంచి మే 4వ తేదీ వరకు SA2 పరీక్షలు 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తూ ఉన్నారు। మరి పరీక్షలనేవి మే 4వ తేదీన పూర్తి కాబోతున్నాయి। మే 4వ తేదీకి పరీక్షలు పూర్తయినప్పటికీ మే 5వ తేదీన ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు వొకాబులరీ మీద అసెస్మెంట్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి మే 5న ఈ పరీక్ష పూర్తవగానే మే 6వ తేదీ నుంచి సమ్మర్ హాలిడేస్ అనేవి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది। అయినప్పటికీ విద్యార్థులైతే మే 6వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ మరి టీచర్స్ కైతే మే 20వ తేదీ వరకు పాఠశాలలకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది। మరి స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్లకు కొద్దిమందికి 10th క్లాస్ కు సంబంధించిన ఎగ్జామ్ డ్యూటీస్, అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఎగ్జామ్ డ్యూటీస్, అలాగే మరి SA2 కు సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ ను వాల్యూ చేయడం, వాటికి సంబంధించిన మార్కులను ఆన్లైన్ లో ఎంటర్ చేయడం, అలాగే ప్రమోషన్ లిస్టులు తయారు చేయడం, ఇటువంటి పనులన్నీ కూడా ఉన్నాయి। కాబట్టి ఈ పనులన్నీ కూడా వారు మే 6వ తేదీ నుంచి మే 20వ తేదీల మధ్యలో చేసుకోవాల్సి ఉంటుంది। మరి ఈ తేదీల్లో ఏవేవి చేయాలి అనేది మరింత క్లియర్ గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। మరి ఆన్సర్ స్క్రిప్ట్స్ ను అంటే SA2 కు సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్ ని ఎవాల్యుయేట్ చేయాలి, ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాటి యొక్క మార్క్స్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి, తర్వాత ప్రమోషన్ లిస్ట్ అనేవి తయారు చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్ కు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ను పెంచడానికి మరి కొన్ని కార్యక్రమాలు అనేవి చేయాలి, అలాగే స్కూల్లో నాడు నేడు వర్క్స్ అనేవి కూడా చూసుకోవచ్చు। మరి ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత మే 20వ తేదీ నుంచి మరి ఉపాధ్యాయులకు కూడా
వేసవి సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జూలై 4వ తేదీ నుంచి మరలా స్కూల్స్ అనేవి 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉత్తర్వులు మరి ఎస్ సురేష్ కుమార్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులతో పాటు ఈ రోజే ఇంటర్మీడియట్ కు సంబంధించిన వేసవి సెలవులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఉత్తర్వులు చూసినట్లయితే మే 25వ తేదీ జూనియర్ కళాశాలలకు చివరి వర్కింగ్ డే అయితే మరి జూన్ 19, 2022 వరకు సెలవులు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మే 25, 2022 నుంచి జూన్ 19, 2022 వరకు మరి జూనియర్ కళాశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. మరలా పాఠశాలలు అనగా జూనియర్ కళాశాలలు జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. మరి ఈ సమాచారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మరియు అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించినటువంటి జూనియర్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జూనియర్ కళాశాలలకైతే మే 25 నుంచి జూన్ 19 వరకు వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది. జూన్ 20వ తేదీ నుంచి మరలా జూనియర్ కళాశాలలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే పాఠశాలలు అయితే జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఎవరైతే మరి ఇంటర్మీడియట్ కళాశాలల్లో పనిచేస్తున్నారో వారికైతే జూన్ 19వ తేదీతో వేసవి సెలవులు ముగుస్తాయి. జూన్ 20వ తేదీ నుంచి మరి జూనియర్ కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇంటర్మీడియట్ కాకుండా కేవలం 10th క్లాస్ వరకు డీల్ చేసే వారికైతే జూలై 3వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూలై 4వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. మరి ఇవి ఆంధ్రప్రదేశ్ వేసవి సెలవులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.